దయచేసి అందరూ చక్కగాతో మన అన్నగారికి నమస్కారం. మన భారతీయ జనతా పార్టీ తరఫున అరవిందన్న నాయకత్వం జై హో అరవింద. నేరుగా చర్చించడానికి ఈరోజు రాయకల్ అన్నగారు మన మండల ప్రజలు ఎంపీటీసీ బీఎస్ఎస్ ఉపసర్పంచ్ అలాగే ఒక కౌన్సిలర్ చట్టాలు రాత్రి పదకొండు గంటలకు రాత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో తయారైతే మరి ఆడు ఎవరితోటి సలహాలు సంప్రదింపులు చేసి చట్టాలు తీస్తున్నాడు? మోడీ గారు అట్లా కేసీఆర్ తో సరే మోడీ గారు సంప్రదించి చేస్తున్నారని కేసీఆర్ సంప్రదిస్తే దొరకలేదు. కేసీఆర్ దొరకలేదు ఇలా రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. ఎవడు కొట్టందుకు లేదు అమ్ముతానికి లేదు. రేపు రిజిస్ట్రేషన్ దసరా అయినాక ఓపెన్ అయితే అట అట అది అయితే మళ్ళా ఎవడన్నా అమ్మాలంటే చెప్పండి. ఆలోచన లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. రైతులకు ఏదైనా మేలు జరుగుతుందంటే మేలు జరగవచ్చు. సోయా వేసుకోమని కదా, మక్క అద్దనని కదా, పసుపు అద్దనని కదా, సోయా వేసుకోమని కదా. ఆయనకు సంబంధించిన వ్యవసాయ డిపార్ట్మెంటే గింజలు ఇచ్చింది కదా, గింజలు మొలకలు ఎత్తినాయా, గింజలు మొలకలు ఎత్తినాయా? ఆర్మూర్ బాల్కొండలో అయితే 5000 ఎకరాలలో మొలకలు ఎత్తలేదు. మరి ఎటువల రైతు నష్టపరిహారం ఓడియాలి. సరే మొలకలు ఎత్తినాయి అనుకో, సోయా వండింది అనుకో, ఇవాళ సోయాకి ఎంఎస్పి ఉన్నది కదా, కేంద్రం ఇస్తున్నది కదా బ్రహ్మాండ 3650 ఇంత ఇస్తున్నది, 3850. ఈయన ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాడా? చేస్తలేడు. మక్కకు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాడా? ఎంఎస్పి ఉన్నది చేస్తలేడు. వరికి ప్రొక్యూర్మెంట్ చేస్తే 6%, 7%, 8% తరుగు తీస్తున్నాడు. ఇవి ఏది, ఈ వ్యవస్థలు ఎటువంటి రైతు ఏడికి పోవాలా? రైతుని పీల్చి పిప్పి చేస్తా ఉన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నిటికీ విముక్తి కలిగించి ఇవాళ రైతుకి నిజమైన స్వాతంత్రం తీసుకొచ్చిన బిల్లు ఇది. అందుకనే ఈ నూతన వ్యవసాయ చట్టం రైతులకి మోడీ కట్టిన పట్టమని అన్నాం. నువ్వు ఏమన్నా పట్టించుకో, నువ్వు ఎక్కడన్నా అమ్ముకో. ఒకరు ట్యాక్స్ పెడితే అందుకు వీల్లేదు. నీకు ఎక్కడ ధర ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకోవచ్చు. నువ్వు వ్యవసాయం చేయనీకే నువ్వు అగ్రిమెంట్ చేసుకుని 70% దాకా నువ్వు అడ్వాన్స్ గా తీసుకొని పెట్టుబడి రకంగా దాన్ని వాడుకొని పండించి నువ్వు పూత కోసిన రోజే నీ పొలంలోకి వెళ్ళి తీసుకుపోతారు బిజినెస్. అటువంటి వ్యవస్థని, అటువంటి చైన్ సిస్టమ్ ని తయారు చేయడానికే నూతన వ్యవసాయ చట్టం. దీనికి అందరు రైతాంగాలందరూ మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? బలంగా మద్దతు ఇవ్వాలా? ఇప్పుడు భారీ ఏంటంటే మార్కెట్ యార్డ్ ఫీజులు 10,000 కోట్లు, 15,000 కోట్లు కట్ అవుతున్నాయి. అమ్మాలి అది ఎవడు కడుతున్నాడు? రైతు కడుతున్నాడు. ఇలా 10,000 కోట్లు, 15,000 కోట్లు ఆదాయం రైతుకే వెళ్తున్నది కదా. కేసీఆర్ కి ఏంది బాధ? ఏంది నొప్పి కేసీఆర్ కి? ఇలా ట్యాక్సులు తీసేస్తే రైతాంగం మీద ఆయన పంట పండించుకుంటా 5 స్టార్లకు అమ్ముకుంటా ఎకరానికి 40 లక్షలకు వెళ్ళి 20 లక్షల వరకు ఆయన ఆదాయం చూపిస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం చూపిస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ కి వ్యవసాయ ఉత్పత్తి మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఆయన ట్యాక్స్ కూడా కడతలేదు. మరి రైతు మార్కెట్ యార్డ్లో పోయి అమ్ముకుంటే ట్యాక్స్ ఎందుకు పెట్టాలండి? ట్యాక్స్ ఎందుకు పెట్టాలి? తీసేయాల్సిందే కదా.